ఎస్ఆర్ వార్తలకు స్వాగతం. కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా ప్రసారం భాగంలో మీడియాతో మాట్లాడుతూ నీతిమంతుడు నిజాయితీవంతుడు అయిన మేడ గురుదత్త ప్రసాద్ లాంటి వ్యక్తిని పక్కన పెట్టి ఎన్నో మోసాలకు పాల్పడి ప్రజల సొమ్మును దోచుకున్న వ్యక్తులను పొత్తులలో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అటువంటి వ్యక్తుల ప్రజలు విశ్వసించరని అన్నారు. తవ్వే కొద్దీ ఆ వ్యక్తి గురించి చాలా విషయాలు బయటపడుతున్నాయని రానున్న రోజుల్లో వాటి తాలూకా విషయాలను మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు. రాజకీయాలలో నిబద్ధతతో పనిచేస్తున్నామని 10 మందికి మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని మీలాగా మోసాలు చేసే కార్యక్రమాలకు మేము పాల్పడడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతాలతో ఒక పద్ధతితో పార్టీని నడపడానికి ముందుకొచ్చాను, రాజకీయాలు చేయడానికి ముందుకొచ్చానని చెప్పారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేడ గురుదత్ ప్రసాద్ గారు లాంటి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తిని పక్కకు పెట్టి వేళ ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిని, ఒక ఉద్యోగాలు అమ్మే నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి, ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి తర్వాత వారికి టోపీలు పెట్టినటువంటి వ్యక్తులు, ఐపీలు పెట్టినటువంటి వాళ్ళు, చీటీలు పేరు చెప్పి చీటింగులు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా ఇవాళ ప్రోత్సహిస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి ఉంటారా మీరు అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ అందరిలోని ఉత్పన్నం అవుతా ఉన్నటువంటి ప్రశ్న. వాస్తవానికి ఇంకా తవ్వే కొద్దీ చాలా పెద్ద పెద్ద విషయాలు తెలుస్తూ ఉన్నాయి. వాటి గురించి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఎప్పుడు అవసరం అవుతాయో వాటి అన్నింటినీ కూడా ఆ సందర్భంలో ప్రస్తావించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అప్పుడే ఖచ్చితంగా బహుశా అప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరుచుకుంటారేమో చూద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళ అసత్య ప్రచారాలు చూస్తూ ఉంటాయి. సరిగ్గా మొన్న ఎన్నికల కోడ్ వచ్చేటట్టు కొన్ని గ్రామాలలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో పట్టాల పంపిణీ కార్యక్రమం, నిస్సిగ్గుగా ఇవాళ అవన్నీ ఫేక్ పట్టాలని చెప్పి ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా ఒక ఫేక్ పట్టా చూపిస్తే, ఎవరికైనా పట్టా ఇచ్చినటువంటిది ఇవాళ ఫేక్ కింద నిరూపించగలిగితే పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా ఉండేటటువంటి కార్యక్రమం చేస్తాం. మీకు లాంటి మోసపూరితమైన లేకపోతే చీటింగ్ చేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళం కాదు. ఇవాళ రాజకీయాల్లో కమిట్మెంట్తో ఒక చిత్తశుద్ధితో ఉన్నటువంటి కుటుంబం, రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం ఇవాళ ఎక్కడైనా 10 మందికి మేలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం తప్పితే ఎవరిని కూడా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేయం. ఊరికినే ఇటువంటి లేనిపోని అపోహలు సృష్టించి ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేటటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అటువంటి వాటిల్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవర్ అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఇంకా చీకొడతారు మిమ్మల్ని. మీరు చేయలేనటువంటి పని ఇవాళ మేము చేసి దాన్ని తిరిగి మళ్ళీ పేర్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చీకొడతారనేటువంటి విషయాన్ని మాత్రం బుర్రలో పెట్టుకుని అటువంటి ప్రచారాలు చేయండి అని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తాం.